సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం, నా పేరు రమేష్ కుమార్, ప్రస్తుతం మనం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నాం. శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో మనం ఓ ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే రానున్న ఎన్నికలు ఏ విధంగా సాగనున్నాయి, రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎవరనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. పదండి సార్, నమస్తే. శ్రీకాకుళంలో ప్రస్తుతం ఇటు ఉమ్మడి కూటమి పార్టీలు కానీ అటు వైసీపీ కానీ బరిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో? ఎవరైనా సరే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ ఆధిక్యంతో గెలుస్తుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధ్వంసం పరిపాలన, ఈ అరాచక పరిపాలనకు చర్మగీతం పాడాలని జనాలు ఆల్రెడీ నిశ్చయించుకున్నారు. సో నెక్స్ట్ టీడీపీ కూటమి గెలుస్తుంది. టీడీపీ కూటమి గెలుస్తుందని ఎందుకు మీరు అనుకుంటున్నారు? ఎందుకు అనుకోవడం ఏంటి సార్, ప్రజలందరూ చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని అరాచకాలు అన్నీ చూశారు. ఎంతోమందిని ఎస్సీ క్యాండిడేట్లను కూడా చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది. సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని అంతమించడానికి ప్రజలు నిశ్చయించుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ తరపున కానీ మార్చడం అనేది జరిగింది. పాత వారికి ఎవరికి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఉమ్మడి కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి సార్, తప్పకుండా. అది కూడా మార్పు కోసమే ఈ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే యూత్ను కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి యూత్ను కూడా తీసుకురావాలి. పాత తరం వారు అప్పుడు కూడా వాళ్ళు కూడా జూనియర్లకు ఇచ్చే ఈరోజు వాళ్ళు సీనియర్లు అయినారు. అందుకని ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు భవిష్యత్తులో కూడా వాళ్ళు మంచి పార్టీని కూడా ఒక క్రమశిక్షణలో పెట్టి మంచి నడిపిస్తారనే ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి వైనట్టు 175 కూడా సీట్లు గెలుస్తానని నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఏం లేదు సార్, జనాలు ఇప్పుడు ఏంటంటే ఆయన పార్టీని కాపాడుకోవడానికి, ఆయన పార్టీలో ఉన్న నాయకులు బయటకు పోకుండా ఉండడానికి ఈ యొక్క తీసుకొచ్చాడు ఈ Y0 175. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఆయన గెలిచే సమస్య లేదు. తప్పకుండా టీడీపీ కూటమి విజయడంక మోగిస్తుంది, రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చూసుకుంటే 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలు టీడీపీ, జనసేన, బీజేపీ, ఉమ్మడి కూటమి పార్టీలు ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా 8కి 8 సీట్లు పార్లమెంటు స్థానం కూడా టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుంది. ఇందులో ఎటువంటి సందేశం లేదు, ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఎందుకంటే సొంత వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చి మా అన్నయ్య ఇలాగ మా బాబాయ్ని చంపాడు ఓటు వేయొద్దు అని వాళ్ళ సొంత ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్స్ బయటకు వచ్చి ఈరోజు కడప నియోజకవర్గంలో ప్రచారం చేసే స్థాయికి వచ్చారంటే ఈయన అరాచకం ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఓటు వేసే ముందు ఒక్కసారి వివేకం అనే ఒక సినిమా మూవీ కూడా వచ్చింది యూట్యూబ్లో, అందరు డౌన్లోడ్ అయింది, అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. అది చూసి ఓటు వేసుకోమని మరీ మరీ కోరుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? టీడీపీ మీద అందరూ అనుకుంటున్నారు సార్. మరి అది మరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పుడు 8 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇంచుమించుగా పర్వాలేదు, ఒక వస్తుంది 7-8 వరకు వెళ్తుంది. ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు మీద అందరూ అనుకుంటున్నారు క్యాజువల్గా. మీరేమనుకుంటున్నారు? మేము అదే వస్తుంది అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? పర్వాలేదు, అన్ని విధాలుగా ఇచ్చేస్తున్నారు అతను కూడా. కాకపోతే టీడీపీ మీద ఇండివిజువల్గా నెక్స్ట్ సారికి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారన్నట్టుగా ప్రజలు ఉద్దేశం. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? ఎవరు అవుతారు అంటే నేను దానికి సమాధానం చెప్పలేను, ఎవరి ఇష్టం వాళ్ళది. మీ మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ మీరు ఏ ఊరు? మీరు మా దగ్గర నవాబాద్ జంక్షన్, అంటే హెచ్చూరు నియోజకవర్గం. హెచ్చూరు నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని కూటమి అభ్యర్థిగా నిలబెట్టారు ఎన్ఈఆర్ని, ఆయన గెలుస్తారా? గెలుస్తారు. అది చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారా? తెలియదండి, ఇంకా ఎవరు వస్తారని తెలియదు. మీ హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఖచ్చితంగా కూటమి అభ్యర్థి ఎన్ఈఆర్ గెలుస్తారా? గెలవచ్చు. సార్ నమస్తే. నమస్కారం. మీ పేరు? ప్రసాద్. ఏ నియోజకవర్గం? హెచ్ఎర్ల. హెచ్ఎర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? కిరణ్ కుమార్ గుర్లా.
అంటే ఆయన ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ. గతంలో ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మళ్ళీ రెండోసారి ప్రజలు అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ఇస్తాము. అంటే ప్రజెంట్ ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన రావు, ఒక కిరణ్ కుమార్ రావు అతడు. ఆ నమ్మకం మీకు ఎందుకు ఉంది? ఆ నమ్మకం ఎందుకు ఉంది? ఆ నమ్మకం అంటే మరి మీకు గెలిపిస్తుంది దగ్గర ఉండే. ఎన్ని వేల ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? 10,000 ఓట్లు. గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా ఓట్ల మెజారిటీ? వస్తాయి, గతంగా బాగా వస్తాయి. ఎందుకంటే జగన్ పరిపాలన బాగా చేశారు కాబట్టి ఆ ఉద్యోగులు ఏపోతే ఏపోతే కానీ పేదలందరూ పెద్ద ఒకటి వేసేస్తాడు. అవును, ఇప్పుడు గొర్రెలు కిరణ్ కుమార్ అనే వ్యక్తికి వర్గపోరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ చూసుకున్నా. మరి ఈ నేపథ్యంలో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని మీరు అంటున్నారు? వర్గపోరు అనేది అది ఓన్లీ ఆ ఊరు వరకే. ఓటు వచ్చేసరికి నాయకుని చూసేస్తారు, అంటే జగన్ చూసేస్తారు కాబట్టి జగన్కి పడిపోతే ఓట్లు. ఒట్టి భ్రమ ఒక్కొక్కరికి ఏటు ఉండదు. పేరు నాగరాజు. ఏ ఊరు? తండ్రి. ఏ నియోజకవర్గం కోస్తారు? నియోజకవర్గం అంటే ఏంటి చెప్పగలను? శ్రీకాకుళం నియోజకవర్గం. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ ఎన్నికలను ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు 10 లెవెల్ అంటే మనం ఏంటి చెప్పలేము, అంటే ఊర్లో పంచాయతీ అంటే చెప్పగలం. అంటే ఇప్పుడు ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు నియోజకవర్గంలో? మా ఊర్లో అయితే వైఎస్ వస్తుంది సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డారు ఇక్కడ? ఎక్కడ ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరు నిలబడ్డారు? గుండెశంకర్రావు. గుండెశంకర్ ఉమ్మడి కూటమి అభ్యర్థి. గుండెశంకర్ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి. ఇప్పుడు ప్రసాద్ రావు. ధర్మ ప్రసాద్ రావు. ధర్మాన ప్రసాద్ రావు. ధర్మాన ప్రసాద్ రావుకి మీరు ఓటేస్తారా? మీరు ఇప్పుడు ధర్మాన ప్రసాద్ రావుని చూసి ఓటేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారా? మా ధర్మాన ప్రసాద్ బట్టి ఓటేస్తాను. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మన ఎక్కడ ఉంటారు ఎవరు మాకు తెలియదు కదా, అందుకే మాకు ఊర్లో ప్రసాద్ కాబట్టి మనకు దగ్గర అప్పుడప్పుడు కలుస్తుంటారు కాబట్టి ఆయనతో మాట్లాడి చేస్తుంటారు. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ రావు నిలబడిన పార్టీ తాలూకా గుర్తు ఏంటో మీకు తెలుసా? తెలుసు సార్. ఏంటి గుర్తు? ఏంటి మేదల తిరుగుతుంటది అంటే. ఏంటది? అదే ఫ్యాన్ కదా, ఇంగ్లీష్ రాదు ఇలా మేదలా తిరుగుతుంటది. సార్ మీ పేరు? నా పేరు నరసింహమూర్తి. ఏ నియోజకవర్గం అంటే ఒరిజినల్ చెప్పంటారా ప్రజెంట్ చెప్పంటారా? ఒరిజినల్ ఆమదల. ఆమదలస నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఎవరు డబ్బులు ఎక్కువ పంచితే వాడు గెలుస్తాడు. మంది స్టేట్ వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు డబ్బులు ఎక్కువ పంచితే వాడు గెలుస్తాడు. అంటే పార్టీల పరంగా మీరు చూడరు? మనకు పార్టీ ఏటు ఉండదండి. అంటే అభివృద్ధి రేపు పొద్దున్న అభ్యర్థులు రేపు పొద్దున్న చెయ్యకపోయినా మీకు అనవసరం, డబ్బులు ఇస్తే వేస్తారు ఓటు అంతేనా? ఇంచుమించు వరకు అలాగే కరెక్ట్. ఎందుకంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ది 10 పైసలు లేదు, కష్టపడతానన్నా పడతాను అంతే. మరి ఏ గవర్నమెంట్ అయితే ఏడు చేస్తుంది? ఇప్పుడు మరి స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ఇక్కడ బీజేపీ లీడ్ చేస్తుంది కనుక ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనతో కలిసింది, మరి వాళ్ళకి సపోర్ట్ చేయరా? అది వేరులేండి, ఆ కలయిక జోడీలు అవన్నీ అది వేరు. యాక్చువల్గా ఇవ్వక సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే అది వేరు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళు పొత్తుకు మరి ఒప్పుకున్నారు కదా? పొత్తులు ఒప్పుకోవడానంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాళ్ళ మన కోసం అండి. అంటే మీరు ఫైనల్గా చెప్పేది అయితే డబ్బులు ఇస్తేనే ఓటేస్తారా? నాకు డబ్బులు ఏటో అక్కర్లేదు, నేను డబ్బులు తీసుకోండి, నాకు ఎవడు ఎంతవరకు ఎవడో అది చెప్తాను. ఎవడు గెలుస్తాడనే మాటకు నేను చెప్పాను, నేను వేస్తానని నాన్న చెప్పలేదు. ఎవరు గెలుస్తారా అంతే నేను చెప్పాను. మీరు ఎవరికి వేస్తారు? నేను కాంగ్రెస్కి వేస్తానండి. అంటే కాంగ్రెస్ పాలన మీకు నచ్చిందా? నేషనల్ కాంగ్రెస్ పాలన మరి నచ్చింది, అదే కరెక్ట్. ఒకేసారి బ్యాంక్కి వెళ్ళాను, రాజశేఖర రెడ్డి రుణమాఫీ అన్నాడు, సంతకం పెట్టమని మేనేజరు పెట్టాను, అయిపోయింది. మరి అలాంటప్పుడు నేను దేనికి వేస్తాను ఒకటి? అంటే రాజశేఖర రెడ్డి ఇప్పుడు లేరు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. పార్టీలు మారిపోయాడు, అబ్బాయికి తండ్రికి వాళ్ళందరికి పోలికలు మారిపోతాయి. అంటే అబ్బాయికి తండ్రికి వేరే ఏంటి మీరు గుర్తించారు? పరిపాలనలో మారిపోతాయి. ఇప్పుడు ఎవరికి ఆలోచనలు వద్దంది 108, 104 అనేది, ఆరోగ్యశ్రీ అనేది ఆయనకు వచ్చింది ఐడియా, ఇప్పుడు ఎవరికి వస్తుంది ఏంటి అది? సార్ నమస్తే సార్. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే 8 నియోజకవర్గాల్లో చూసుకుంటే రానున్న ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ ఏ పార్టీ? వైసీపీ 6 లేక 7 సీట్లు వస్తాయి. వైసీపీ 6 సీట్లు వస్తాయి. అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, ఇటు టీడీపీ జతకట్టి ఈరోజు పోటీలో నిలబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఒకటే, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు. అదే ప్రజాదరణ పార్టీ, పేదవాడి పార్టీగా గుర్తింపు ఉంది అర్బన్ రూరల్లో. జగన్మోహన్ రెడ్డి
తాలూకా ఎఫిషియన్సీ అంతా ఉంది. మొత్తం అతని పథకాలు ఆకర్షితులై ప్రజల సామాన్య మానవుడికి అందుబాటులో ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఇప్పుడు యువరక్తంటూ కొత్త వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేశారు టీడీపీ గొండి శంకర్ రూపంలో. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ ఎలక్షన్ అంతా? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అతని ఫేస్ వాల్యూని బట్టి ఉంది. టోటల్ ఎలక్షన్ అంతా క్యాండిడేట్స్ అక్కడ ఉండరు. వైసీపీకి జగన్మోహన్ శరీష్మాను బట్టి అతను గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సార్ నమస్తే. నమస్తే. మీది ఏ నియోజకవర్గం సార్? ఆంధ్రవలస. ఆంధ్రవలస నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? తమ్మినేని సీతారాం ఫేవర్గా ఉన్నాయి. అంటే తమ్మినేని సీతారాం ఫేవర్గా ఉన్నాయంటున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో 8000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. 15000 ఓట్లు మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన గత 5 ఏళ్ళలో చూసుకుంటే ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని పక్కన పెట్టి కేవలం ఆ 10 కిలోమీటర్ల రోడ్డు గురించి అనేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నారు. ఆ రోడ్డు వల్ల ఆయన ఓడిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనిసే ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. అది రోడ్డుకి దీనికి సంబంధం ఏముండదండి. రోడ్డు ఆయన నియోజకవర్గం వరకు ఆయన రోడ్డు వేయించుకున్నాడు. మిగతా అతని నియోజకవర్గం కానీ ఉండిపోయింది. అది మరొకటి విషయం ఏంటంటే అది ఎగనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక వాళ్ళు చేసింది ఏది చెప్పలేక ఆ రోడ్డు చూపిస్తాను అంతే. ఇప్పుడు కోన రవికుమార్ అనే వ్యక్తి ఇప్పుడు ఎదురుగూడను సొంత మామ వాళ్ళు పోటీ చేస్తున్నారు ఆంధ్రవలస నియోజకవర్గానికి చూసుకుంటే. ఈసారి ఖచ్చితంగా 50000 మెజార్టీ అయితే ఖచ్చితంగా మామ మీద గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. దాని మీద మీకు కామెంట్? అదంతా ప్రజలు మభ్యపెట్టడానికే కానీ ఈ తెలుగుదేశానికి అంత సీన్ రాష్ట్రంలోనే లేదు. నియోజకవర్గం వదిలేయండి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుంది? ఎన్ని సీట్లను కూటమి కైవసం చేసుకుంటుంది? 9 సీట్లు తప్పకుండా కైవసం చేసుకుంటుంది అండి వైఎస్ఆర్సీపీ. ఒక సీటు ఏమో డౌట్. అంటే మనకి ఉమ్మడి శ్రీకాకుళం కాకుండా ఓన్లీ శ్రీకాకుళం జిల్లా వరకు చూసుకుంటే 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 8లో ఎన్ని వస్తాయి? 8లో 7 వస్తాయి. వాళ్ళు అంతర్గత కలహాలు కూడా ఉన్నాయి. అందువల్ల వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. నా పేరు సేపన్ వసంత్. ఏ నియోజకవర్గం మీది? హెచ్చర్ల. హెచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో? బీజేపీ కంపల్సరీగా 100% గెలుస్తుంది. అంటే ప్రస్తుతం అయితే అక్కడ కూటమి అభ్యర్థి బీజేపీకి అక్కడ కేటాయించడం జరిగింది. ఎవరు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున? బీజే శ్రీను, ఎన్ శ్రీను, ఈశ్వరరావు బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు. ఆయన ఈ ఎన్నికల్లో ఎంత మెజార్టీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒక 25 నుంచి 30000 మెజార్టీ దాకా రావడానికి అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా. ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థులు కూడా గతంలో పనిచేయడం జరిగింది. వాళ్ళకి వేరే సీట్లు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి అక్కడ ఇచ్చారు. ఆ ఏ విధంగా అక్కడ గెలుస్తారని మీరు నమ్ముతున్నారు? మాకు ఇక్కడ ఈ పార్టీలతో అనవసరం. చంద్రబాబు నాయుడు సీఎం దృష్టిలో పెట్టుకొని మేము కంపల్సరిగా అందరూ కార్యకర్తలం పనిచేసి బీజేపీ క్యాండిడేట్ని గెలిపించి మేము అక్కడ పంపిస్తాం. చంద్రబాబు నాయుడు సీఎం చేయడమే మా ధ్యేయం. అయితే ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే 8 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు కూటమికి వస్తాయి? 6 సీట్ల వరకు కంపల్సరీ కూటమికి వస్తాయి. 6 ఎమ్మెల్యేలు గెలుస్తారు గ్యారంటీగా. ఎంపీ స్థానానికి సంబంధించి ఎంపీ మరి మనకి మాది విజయనగరం. మాది విజయనగరం ఎంపీ మాది 100% ఆల్రెడీ గెలిచే ఉన్నాడు. కలిసే టప్పల నాయుడు ఆల్రెడీ గెలిచే ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన పట్ల కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల వీళ్ళిద్దరి పాలనలో ఏమైనా తేడాలు ఏంటి చూశారు మీరు? తేడాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఐటీ రంగం చూస్తాడు. తెలివైనడు, ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్ కదా, అర్థమైంది. ఇప్పుడు జనాలు పైసలు ఇస్తాడంటే కరెంటు బిల్లు వస్తాయని ఆల్అౌట్ రేట్లు పెరిగినాయి, సరఫసబ్ రేట్లు పెరిగినాయి, అన్ని నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. ఈ అమ్మ ఓడి ఇస్తాడో అయ్యి ఓడి ఇస్తాడో అని జనాలు అనమాట. కొద్ది తెలక కోమల్లో ఉన్న ప్రజలు ఫ్యాను అంటున్నారు. అర్థమైంది. కానీ ఐటీ రంగం ఏమి డెవలప్ చేస్తారు? అతను ఏడు చేయనండి ఇంతవరకు ఏదో జనాలు సోమరపోతులు చేసినాడు. కష్టపడకంటే పైసలు ఇస్తాడు అంతే. దానివల్ల లాభం ఏంటి ఉంది? రేపు పిల్లల భవిష్యత్తు ఏముంది? ఏదో పైసలు ఇచ్చింది సరే, ఈ రోజు ఖర్చు పెట్టుకో తినేస్తాం, రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటి అవడం? ఏం లేదు, జీరో. చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎం 100%. నమస్తే సార్. మీ పేరు? నాయుడు. ఏ నియోజకవర్గం సార్? ఆంధ్రవలస నియోజకవర్గం. ఆంధ్రవలసలో ప్రస్తుతం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఆంధ్రవలస అయితే కోన రవికుమార్ గారు భారీ మెజార్టీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ అలా ఉంది, అవే కనిపిస్తుంది.
ఎందుకు కోన రవికుమార్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన గెలిచి ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఒకసారి చేశారు, ఆయన చేసిన అభివృద్ధి. ఇప్పుడున్న స్పీకర్ కానీ అప్పుడు కానీ వైరస్ని చూసుకుంటే సీతారాం ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, అభివృద్ధి ఏం లేదు. అప్పుడు రవికుమార్ చేసిన అభివృద్ధిలో సగం అయినా చేసిండే పోనీ గుర్తించేవాళ్ళు, ఇప్పుడు సగం కాదు కదా. కనీసం చంద్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని పెట్టాడో అది తప్పించి నియోజకవర్గంలో ఇంకేమో ఎటువంటి అభివృద్ధి లేదు. కనుక అప్పుడు వేరేషన్ చూసుకుంటే సీతారాంకి కోన రవికుమార్ వేరేషన్ చూసుకుంటే అభివృద్ధి పరంగా కోన రవికుమార్ బాగానే చేశాడు అనిపించింది. అందుకు మళ్ళీ రవికుమార్కి మనం ఓటేస్తే బాగుంటుందని అందరూ నిర్ణయించుకొని భారీ మెజార్టీ కూడా ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తాం కూడా. జిల్లాలో ఇప్పుడు 8 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు కూటమికి, ఎన్ని సీట్లు వైసీపీకి వస్తాయని మీరు భావిస్తున్నారు? 8 అంటే 8లోనూ ఒక 7 సీట్లు అయితే తెలుగుదేశంకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జిల్లాలో వే మాత్రం మరి ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారో చూడలేదు. 7 అయితే కన్ఫామ్గా వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనకు కానీ అటు జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా ఏమని గమనించారు? జగన్మోహన్ రెడ్డి పాలన అంటే డబ్బులు పంచడం అంతే. డబ్బులు అదే తప్పించి ఒక ఉద్యోగం కానీ, ఒక అభివృద్ధి కానీ, లేకపోతే ఒక పరిశ్రమలు తేవడం కానీ అటువంటివి ఏవీ లేవు. ఒక కార్యకర్తలు బాగున్నారని కానీ, లేకపోతే ఒక నాయకులు ఏది అసలు ఎటువంటి అభివృద్ధికి కానీ నోచుకోలేదు అనమాట. కనుక జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు పాలనకి వేరే చేయకూడదు. చంద్రబాబు నాయుడు పాలన ఏంటంటే ముందు చూపుగా ఆ అభివృద్ధి దృష్టిగా వెళ్తుంది అనమాట. సంక్షేమం చేస్తూ అభివృద్ధి దిశగా, ఇతను ఏం చేశాడు, డబ్బులు పంచుతూ సంక్షేమం తెప్పించి డబ్బులు పంచితే ఓట్లు వేస్తారని కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్ళాడు తప్పించి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కనుక చంద్రబాబు నాయుడుదే పాలన బాగుంటుంది అంత అందరూ అనుకునేది కూడా. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే కన్ఫర్మ్. ఎందుకంటే లాస్ట్ టైం ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, ఏదో చేస్తారని అనుకున్నారు. మేము కూడా మేము నమ్మేం ఒక టైం జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం బాగుంటుందేమో అని అప్పుడు ఒక్క అవకాశం అని చెప్పేసి మేము కూడా నమ్మాం. కానీ అది ఇక్కడ జరగలేదు. నమ్మింది అంత బుగ్గిపోలయింది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడుదే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం తప్ప ఇంకే ఉద్యోగం చెప్పండి తీసాడు. అది అసలు చంద్రబాబు నాయుడు ఇసే సీఎం అయితే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు కూడా.